మెదక్ జిల్లా శివంపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు రైతులు తరుగు పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు కాంటా పెట్టేందుకు హమాలీలకు మందు తాపించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కాటా పెట్టిన తర్వాత కూడా దళారులకు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు కిలోల కంతులు నింపుతందుకు నాకు 12000 రూపాయలు ఖర్చైనాయి ఇంకా నాకు రూపాయి వల్లేదు నా పైరవీది నా 194 కిలోల సంతులు రైస్ మిల్ లో పోతందుకు నేను 12000 ఖర్చు మరి కేసార్ కూడా తీసుకోమన్నాడా ఆయన ఎప్పుడు చెప్పలేదు వీళ్ళ మధ్య దళారులు ఎందుకు చేస్తారు ఇట్లా ఇప్పుడు ఈడ 42 200 గ్రామ్ చోక్తు రైస్ మిల్ పోయినాక మళ్ళీ షార్ట్ వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇది ఒకటి బరాబర్ కాంట పెట్టుకున్నా కాడి పోయినాక ఎట్లా తగ్గుతుంది ట్రాక్టర్ ఎంబడ పెడుతున్నాము ఆడ కాల్ చేసే వరకు ఎందుకు తరుగు 2060 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే మేము ఇక్కడ లోకల్లో మా సంచులు నింపి మేము రైస్ మిల్ పంపుతాందుకు క్వింటాల్కు 100 రూపాయలు ఖర్చు అవుతుంది 100 రూపాయలు ఈ బ్రోకర్గిరి అయిపోతుంది మా పైసలు 1940 రూపాయలు మా చేతికి వస్తాయి ఆ 1960లో కూడా మళ్ళీ గీకెట్ వాళ్ళు గీకుతారు కేసీఆర్ ఇచ్చినా కానీ మా చేతులకు అందరూ మా నోట్ల కింద కూడా చేస్తారు కదా వీళ్ళు చుట్టూ కూడా కొట్టుకోవాలి అన్ని 10 12 వేలైనా ఇంకేం కేసీఆర్ మాకు ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిన పైసలలో వీళ్ళు తోలుతాయి